Namaskaram New TV News Case Fagatam Samajam Lo Manavatvam Mantakalisipotundi Agravarnala Durahankaraniki Balaina Udalitudu Vivralok Velite Turpu Godavari Jilla Subhadram Peta Gramamlo Agrakulalu Ghatakaniki Balaina Yeluri Srinivas Atidarnanga Talapai Kotti Kiratakanga Goddalato Medabagani Nariki Paisachaka Anandanni Pondina Agravarnala Durahankarulanu Takshaname Arrest Chesi Varini Katinanga Shikshinchalani Telichesaru వెంటనే name Rutuni Kutumbani, Adukovalani, Ponuku Party Purna Chandra Sushincharu, Balahina Varkalapai Dada Lukunirisanaga, Hirochu Narasaropeta, RTO Office Vada, Dana Nirvahinchi, Memorandum Michina, Jati Aikya Vedaka Committee, SCST, BC, Muslim Minority Aikya Vedaka Jati Adikshulu, Doctor Ponuku Party Purna Chandra, Taditatal Palgunaru. Inela, Invido Tariku, Turpu Godavari Jilla, Rangampeta Mandala Subhadra. Subhadram Petalo, Gramamlo, Yeluri Srinivas Rajikane Victipai, BC Yoka Udimalo Palgund Nadu, SCST BC Matal Chetan and Jeskos Nadu, Magramamlo, Mimu, Apuanevala Mata the Pondo, Yanapadavar than Jepesi, Gatanagoran Mursarlu, Varkivani Michel, Aina, Mayaka Padu Balhengal Kosan, Patu Padi, Padi than Jepesi, Athano, Andarlo, Vidya Udra Gajikrangalo, Chetan and Gatani Panjestana, Yeluri Srinivas Pai, Satana Verabatra, Dharmarajane Victi, Udesapurakunga, పొలం కట్టుతగాదని చెప్పేసి పెట్టుకొని వారికి ముందు రోజు కూడా పోలీస్ స్టేషన్ పోయి ఆ రోజు మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది ఆ రోజు శ్రీ గారు స్పందించలేదు ఆ రోజు స్పందించి వెంటనే వారికి సెటిల్ చేస్తుంటే గొడవ అంత దూరం పోయేది కాదు శ్రీ గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాడి కాటాన వాళ్ళకి సపోర్ట్ చూసుకొని వాళ్ళు ఏలూరు శ్రీనివాస గారిని అతి దారుణంగా తల మీద కొట్టి గొడ్డలతో నరకడం జరిగింది ఈ యొక్క అగ్రవర్ణ కాపు అహంకారాన్ని వెంటనే ఖండించి తీవ్రంగా ఎస్సీఎస్టీ బీసీ మ్యాటర్ తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సాధనాల వీరభద్రరావు అలాగే సాధనాల ధర్మరాజు అనే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు వెంటనే కఠిన శిక్ష పడే చట్టం అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ రజకులపైన దాడులు జరగకుండా రజక రక్షణ చట్టం అలాగే రజకుల్ని ఎస్సీ జాబితాలో కూడా చేర్చే విధంగా చూసుకోవాలి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటర్ల మీద మరీ దాడులు పెరిగిపోతున్నాయి కనీసం వికలాంగులని కూడా లేకుండా అత్యాచారాలు దాడులు పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటర్ల తరపున తీవ్రంగా మేము వారు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంటనే ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం